हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। मैं मिलतुन्ना यादगिरी आफ्टर लॉन्ग टाइम। इंत लॉन्ग टाइम अंदी नेनु वीडियो मेंशन चेस्तानु। ముందుగైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారు వచ్చారు కదా, ప్లీజ్ న్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాము, 3 ఫ్యామిలీస్ అనుకోండి. నేను, మా ఫ్యామిలీ ఒకటి, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఒకటి, డాడీ అదే బిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఒకటి, 3 ఫ్యామిలీస్. సో నేను నా తరఫున వచ్చేసి నేను, మా అత్తగారులు అండ్ సొరకాయ పచ్చడి, పాపడాలు కామన్, బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి అవి కూడా ఉండాలని అయితే చేసేసాను. ఇవైతే నైట్ 11 o'clock, 12 o'clock వచ్చేసి అప్పుడు పడుకున్నాను. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయిపోయిన తర్వాత అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాము. మధ్యలో కొండగట్టు దాటిన తర్వాత వచ్చేసి టిఫిన్ బండి ఉంది, మొబైల్ క్యాంటీన్, సో అక్కడ తింటాం. చాలా చాలా బాగుంటుంది టేస్ట్, మన స్పైసీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ వడ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ తినేసి మళ్ళీ మేము వెళ్తున్నాము కరీంనగర్, అంటే జైత్యాల కరీంనగర్, కరీంనగర్ టు యాదాద్రి. సో ఇక్కడ తమ్ముడిని పికప్ చేసుకొని పిన్ని వాళ్ళం మేమంతా కలిసి ఇక్కడ నుండి 2 వెహికల్స్ అయితే వెళ్తున్నాము. చూసారు కదా, అక్కడైతే తమ్ముడు అండ్ బాబాయ్ వాళ్ళు అయితే ఉన్నారు, టీ తాగుతున్నారు. ఇది వచ్చేసి కరీంనగర్ కోర్టు. సో తమ్మును ఉండే హాస్పిటల్కి దగ్గరనే అండ్ రూమ్ కూడా దాన్నే. కోర్టుకు ఇక్కడ సిగ్నల్స్, కోర్టు దగ్గర సిగ్నల్స్ ఉంటాయి, దాని పక్కన లెఫ్ట్ సైడ్లో టీ స్టాల్ ఉంది. సో అక్కడ, సో టీ అనేది సూపర్గా ఉంది. నేను ఈ యాదాద్రి జర్నీలో తాగిన అన్ని టీలో ద బెస్ట్ టీ అని చెప్పొచ్చు. ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది. అది వేడిగా ఉన్న దాన్ని ఊదుకుంటూ తాగేశాను, చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా, ఇక్కడైతే మా గ్యాంగ్ మొత్తం ఆల్రెడీ తాగేసి వెళ్ళిపోయారు. అమ్మ చిన్నను పట్టుకుంది, నేనైతే మార్నింగ్ టీ తాగలేదు, ఓన్లీ టిఫిన్ ఇచ్చేసాను, తల నొప్పిగా ఉందని తాగేశాను. ఆయన మా హస్బెండ్ని మా పిన్ని వాళ్ళ బండిలోకి నెట్టేసి అందులో తమ్ముడిని వచ్చేసి ఇందులోకి రప్పించుకున్నాం. సో సారీ, జస్ట్ అందులోకి పంపించాము. అండ్ ఇందులో కిడ్స్ ఉన్నారు కాబట్టి పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని తమ్ముడిని ఇందులోకి రప్పించాము. సో మా హస్బెండ్ని అయితే అందులో పంపించాము, వాళ్ళ దాకారు మా దిగారు. సో 2 కార్లు అయితే వెళ్తూ ఉన్నాయి. ఆయన ఇంకా చూస్తున్నారు కదా, ఫుల్ గ్రీనరీ చాలా బాగుందండి. ఇక్కడ నుండి చూసేదంటే మేము కేబుల్ బ్రిడ్జ్ చూస్తున్నాము. ఏం డిస్కషన్ అంటే కేబుల్ బ్రిడ్జి వచ్చేటప్పుడు చూద్దాము, బాగుంటుంది, ఎలాగో వచ్చేసరికి నైట్ అవుతుంది కదా అని అదే అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి డ్యాము అనుకున్నాం, బట్ అన్నీ అనుకున్నవి జరిగాయి అనేది నాకు చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయింది. సో ఈసారి కూడా ఎక్స్పీరియన్స్ అయింది, ఎందుకన్నది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇక్కడైతే మేము వెళ్తూ ఉన్నాము, అక్కడ చూసారు కదా, ఒక 1 కిలోమీటర్ వరకు అన్ని లారీలు అయితే అక్కడ లైన్గా పెట్టేస్తారు, అందుకే షూట్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఏమంటారు గేట్ ఉంటుంది కదా, సో అదైతే ఇక్కడ మనకు ఒకటి వచ్చింది టోల్ గేట్. సో దాన్ని క్రాస్ చేసుకొని వెళ్ళాము. మొత్తం 2 టోల్ గేట్లు వస్తాయి. సో ఇది ఫస్ట్ టోల్ గేట్, జగిత్యాల, జైత్యాల టు కరీంనగర్, కరీంనగర్ నుండి మళ్ళీ విలేజెస్ వస్తాయి, అక్కడ నుండి కొమరవెల్లి దాటుకొని తర్వాత ఇంకేదైతే విలేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ కానీ అక్కడికి వెళ్ళిపోయాము మేము. ఇక్కడైతే మా మమ్మీ ఫోన్ చేస్తుంది, ఎందుకంటే దాని చేతిలో ప్లేట్ పెట్టేసి మేము ముగ్గురం తింటున్నాం, నేను, మా డాడీ, ముందట డ్రైవర్ బాబాయ్ అండ్ తమ్ముడు, పాపకు అండ్ చిన్నోళ్ళకి అయితే బిస్కెట్లు ఇచ్చేసాం, ఎందుకంటే వాళ్ళు అవి తినలేరు. అండ్ నైట్ నేను ఫుడ్ అస్సలు పెట్టాను, అది నేను చేసిన 12 o'clock అయినా నైట్ ఒక రోజు ముందు అసలు పెట్టాను పిల్లలకి. ఇక్కడైతే మా జర్నీ అయితే హ్యాపీగా సాగింది. మళ్ళీ ఒక ప్లేస్లో మళ్ళీ ఆగాము, ఎందుకంటే బాబాయ్ వాళ్ళ బండి చివ వెనకాల ఉన్నదని ఆగాము. సో అలాగే కాస్త అమ్మ కూడా ఫస్ట్ కరీంనగర్లో ఆగినప్పుడు టీ తాగలేదని ఇక్కడ ఆగి టీ తీసుకున్నాం. పాప అయితే ఇడ్లీ తినలేదు, అసలు టిఫిన్ ఏం చేయలేదు. సో ఇక్కడ మిల్క్ షేక్ ఉందని అన్నారు. ఆల్రెడీ 12 o'clock అవుతుంది, 11:30 అవుతుంది. సో పాపకి ఏదన్నా తీసుకుందాం అనుకున్నాం. సో మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసేసాము, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. సో అది వచ్చేలోపు ఇక్కడ మేమైతే ఫోటోషూట్ పెట్టుకున్నాం. చూసారుగా మా బుడ్డోడిని ఎలా ఉన్నాడో అలానే తీసుకెళ్ళాను. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేశాను. మా తమ్ముడు వచ్చేసి వెయిటింగ్ ఫర్ మిల్క్ షేక్ అండ్ వచ్చేసింది. సో కొంచెం టేస్ట్ చేశాడు, ఓకే పర్లేదు, 10 out of 8 ఇవ్వచ్చు, బాగుంది. అండ్ మేము చాక్లెట్ ఫ్లేవర్ అనుకున్నాం కానీ మా తమ్ముడు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఆర్డర్ చేసింది. సో అదైతే అలా సరదాగా కాస్త తాగి
కాసేపు రిలాక్స్ అయ్యేలోపు వాళ్ళు అయితే వచ్చారు. మా బుడ్డానికి టేస్ట్ చూపించాను, వానికి అసలు తాగరాదు కదా, సో స్ట్రాబెర్రీస్ తాగించాను. అండ్ మా బుడ్డ దాన్ని అడిగాను ఎలా ఉందని, బాగుందన్నది. సో మళ్ళీ నాకు ఒక సిప్ ఇచ్చింది, కొంచెం అలా తాగేసి మళ్ళీ ఇచ్చాను. ఎందుకంటే జర్నీలో తాగుతుంది ఎలాగో, తను ఏం తినదు అని. సో మా దర్శనం ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్